డాక్టర్ గారు నా వయసు 28 సంవత్సరాలు గత 2 నెలలుగా నాకు మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా ఉంది మరియు మూత్రనాళం నిండినప్పుడు కూడా నొప్పి ఎక్కువ అవుతుంది నేను మూత్ర పరీక్ష చేయించుకున్నాను మరియు పరీక్షలో నాకు ఇన్ఫెక్షన్ ఉందని దాని కోసం యాంటీబయాటిక్స్ వాడమని చెప్పారు నొప్పి పూర్తిగా తగ్గలేదు తర్వాత యూరిన్ కల్చర్ పరీక్ష చేయించుకున్నాను బ్యాక్టీరియా లేదని చెప్పారు కానీ ఇప్పటికీ నాకు నొప్పి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మీ వయసు 21 సంవత్సరాలని ఈ మధ్య కాలంలో మీరు మూత్ర విసర్జనలో మంటగా ఉందని యాంటీబయాటిక్స్ వేసుకున్న తర్వాత కూడా అలానే ఉందని కల్చర్ చేయిస్తే నెగటివ్ గా ఉందని చెప్పేసి రాశారు యూరిన్ లో మంట రావడానికి ఇన్ఫెక్షన్ మాత్రమే కారణం అనుకోవడం తప్పండి ఇన్ఫెక్షన్ ఒక మేజర్ కారణం 80% మందిలో ఇన్ఫెక్షన్ వల్లనే ఈ విధంగా మంట రావడం జరగచ్చు కానీ 20% మందిలో ఇంకేదన్నా కారణం ఉన్న దానివల్ల మంట రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ మిగతా కారణాలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకునేదానికి మీకు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటిలో ఒక అల్ట్రాసౌండ్ అనో లేక ఒక యూరోఫ్లోమెట్రీ అని అంతగును అవసరమైతే ఒక ఎండోస్కోపిక్ పరీక్ష మీ మూత్రాశయంలో ఎండోస్కోప్ వేసి చూడడము జరుగుతుంది సో 80% వాళ్ళలో అది ఇన్ఫెక్షనే కావచ్చు ఆ ఇన్ఫెక్షన్ కూడా మీరు అనుకున్నట్టు ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కల్చర్లో చిక్కుతుంది అని అనుకోకండి కొంతమందిలో కొన్ని నాన్ స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ నాన్ గోనోకోకల్ యూరిథ్రైటిస్ అంటారు వాటిల్లో కొన్ని బ్యాక్టీరియా వల్ల మీకు ఆ మూత్రనాళంలో మంట అలానే ఉంటుంది వాటి ఆ ఇన్ఫెక్షన్లు ఎప్పుడు కానీ మనం చేసే కల్చర్లో కానీ యూరిన్ టెస్ట్లో కానీ కనపడవు వాటికి డాక్సీసైక్లిన్ అనే మందు తీసుకున్న దానివల్ల తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మీలో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది నాన్ గోనోకోకల్ యూరిథ్రైటిస్ అన్నా కావచ్చు లేక ఇంకేదన్నా కారణాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి డాక్సీసైక్లిన్ వేసుకొని చూడండి లేదు అంటే ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నా చేయించుకోండి నా ఉద్దేశంలో మీరు ఒకసారి యూరాలజిస్ట్ని సంప్రదిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను